కమిషన్ సభ్యులు కూడా తీసుకుంటారని భయంతో ప్రభుత్వం రేటుగా మీ అకౌంట్ కు వచ్చేలాగా చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు మీరు ఒకటే ఒకటి ఆలోచించాలా? మనం జగన్మోహన్ రెడ్డికి మనము మన కుటుంబ సభ్యులందరూ కూడా ఎప్పుడూ రుణపడి ఉండాలా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి మనకు మంచి చేస్తున్నాడు, మన కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నాడని మీరందరూ భావించి వచ్చే పథకాలన్నిటి కూడా మీ కుటుంబానికి అందుకునేలాగా మీరు వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏమంటే ఈ యొక్క ప్రోగ్రామ్ ని మన యొక్క గౌరవనీయులైన శాసనసభ్యులు ఆడ శ్రీనివాసులు గారు అనారోగ్యం కారణం వల్ల రాలేక ఇక్కడ ఉండే మేమందరూ కూడా వచ్చి మేము ముందుకు నిలబడి ఈ కార్యక్రమాన్ని గురించి మేము చెబుతున్నాం. అదే కాకుండా మీరు ఒకటి గుర్తుంచుకోండి, జిల్లాలో ఆనాడు కూడా రామచంద్ర రెడ్డి గారి పెద్దలు కూడా మాడేటప్పుడు జరిగింది. మేము జిల్లా ఎక్కడ ఉన్నా కూడా మహిళలు కానీ పిల్లలకు కానీ యువకులకు కానీ నిరుద్యోగ సమస్య ఉంటే కూడా పిల్లలు ఉద్యోగాలు తీయించారు కానీ అవన్నీ విషయాల్లో కూడా నేను ముందుతాను రామచంద్ర రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఒక మినిస్టర్ గా ఏ రోజు ఏ కష్టాలు వచ్చినా మనకు ఎమ్మెల్యేలు మినిస్టర్లు అదేవిధంగా మన అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలు ఆదుకునే పథకాలు అమలు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ధైర్యంగా మంచి జీవన శైలిని అభివృద్ధి చేసుకోవాలని ఈ సభాముఖంగా ప్రతి ఒక్కరితో కోరుతూ ఆఖరిగా మన యొక్క పత్రికా విలేకరులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్